హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. టుడే ఈరోజు మనం చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ కబూలి బిర్యానీకి కావాల్సిన పదార్థములు. ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అయితే 2, చిన్నవి అయితే 3, సన్నగా తరిగి పెట్టుకోవాలి. బిర్యానీ ఆకు, 3 యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, ఆరిగానో. ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది మనకి ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సీజనింగ్ అండ్ గరం మసాలా, ఆయిల్, సాల్ట్ అండ్ ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నానండి, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫైనల్లీ చికెన్. ముందుగా మనము ఆలివ్ ఆయిల్ని నేనైతే అంచనాగా వేస్తున్నాను. మీకు 4 to 6 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిల్లీస్ వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి అండ్ బిర్యానీ ఆకు, యాలకులు మొత్తం అన్ని మిక్స్ చేసుకొని ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. నేనైతే లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా ఆనియన్స్ అండ్ అన్ని హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం కేజీ చికెన్, ఆల్రెడీ ముందుగా ఉప్పు కారం పట్టించిన చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తీసుకోవాలి మధ్యలో ఒకసారి ఇలా. ఇది దీనిలోనే మినిమం 75% వరకు ఇది చికెన్ అంతా బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయిందండి, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నేను ఫ్లేవరింగ్ కోసం చెప్పాను కదా ఆరిగానో, ఇది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఇది ఫ్లేవరింగ్ కూడా మనకి. నెక్స్ట్ సీజనింగ్ వేస్తున్నాను. గరం మసాలా, మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా ముక్కలకు పట్టే వరకు ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూసుకుందాం. వావ్, ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇలా దగ్గరకు అయిన తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కుక్ అయినాక వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే ఏమవుతుందంటే మాడిపోతుంది తొందరగా, బాయిల్ అవ్వదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల తొందరగా మాడిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. 2 మినిట్స్ ఇది ఫ్రై అయ్యాక మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఒకసారి చూసుకుందాం. వావ్, ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇలా దగ్గరకు అయిన తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఒకసారి ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేద్దామండి. ఇందులో నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి 3 గ్లాసెస్ వాటర్ వేయాలి. మన నార్మల్ రైస్కి అయితే నార్మల్గా 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాము. కానీ దీనికి మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ అయింది కాబట్టి
త్రీ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది రైస్. నేను ఇందులో ఆల్రెడీ వాటర్ కూడా యాడ్ చేసేసి నానబెట్టానండి. దీన్ని మొత్తం ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఒకసారి ఫుల్గా మొత్తం కలిపేసుకొని లో ఫ్లేమ్లో, మరీ లో ఫ్లేమ్ కాదు అలాగని హై ఫ్లేమ్ కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ అంతా చూసుకుందాం. కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంటే ఇది బాయిల్ అయ్యేసరికి పర్ఫెక్ట్ అయిపోతుంది. మనం నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేశాక ఒక మినిమం 15 మినిట్స్లో ఇది కుక్ అయిపోతుంది. 50% వరకు కుక్ అయిపోయిందండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది బాయిల్ అవ్వకుండా. స్మెల్ అయితే అద్దరిపోయిందండి, సూపర్ ఉంది. ఒకసారి ఫైనల్గా కింద నుంచి పైకి మొత్తం కలిపేసుకుందాం. ఓకే అండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఓకే అండి, నౌ సర్వింగ్ చేసుకుందాము. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది, చూడడానికి కూడా ఎక్సలెంట్ టేస్ట్ అండి. ఒకసారి నిజంగా మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుందామన్న ఫీలింగ్లో అయితే మీరు ఉంటారు. ఇట్స్ రియల్లీ రియల్లీ సూపర్ అండి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి.